గారి పేరు గుర్తుపెట్టుకుంటున్నాం. అవును. ఆ తర్వాత ఆయన 10 ఏళ్ళకి ఆపేయమన్నారు కాబట్టి ఆపేసుంటే ఇవాళ గుర్తుపెట్టుకుని ఉండేవాళ్ళం కాదు. ఇవాళకి ఇవాళ రిజర్వేషన్ పొందేవాడల్లా నాకు అంబేద్కర్ వాళ్ళే అనుకుంటాడు కదా. ఎందుకు ఇప్పుడు అమ్మఒడి తీసేస్తామని చెప్పమని అది టీడీపీని కానీ లేదని జనసేనకి అమ్మఒడి తీసేస్తామని జనాలు యాక్సెప్ట్ చేస్తారు. అది సమస్య. ఇక్కడ అలాంటిది ఒక ముద్రేసుకునే స్కీమ్ పెట్టుకోవాలి. మెయిన్ ఈయనకు వచ్చిన ఒక పెద్ద సమస్య ఏంటంటే ఒక రియల్ ఎస్టేట్ రేట్లు పెరగడం డెవలప్మెంట్ అని ఫీల్ అవుతారు. కమర్షియల్ రేట్లు పెరగడం డెవలప్మెంట్ అని ఫీల్ అవుతారు. అది ఎక్కువగా ఈయన ఆలోచించేదంతా కూడా డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్. అది వాటి వల్ల వాడెవడో సాధిస్తే వాడిచ్చే కూలీ డబ్బులు పెరిగితే కాబట్టి పేదవాళ్ళు మనల్ని నమ్ముతారని ఫీల్ అవుతాడు. ఇతను ఏం చేస్తాడు, పని మనిషి నేను ఈ అయ్యగారి వల్ల బతుకుతున్నానని ఎప్పుడు ఫీల్ కాదు, నా కష్టంతో నేను బతుకుతున్నాను రా అనుకుంటుంది. కాబట్టి వాళ్ళెవరి దగ్గరనో పనిచేసే అవకాశం నీకు కల్పించి నేను ఇప్పుడు ఎక్కడ ఎందుకు సింపుల్ లాజిక్ ఈయన అంటుంటారు సాఫ్ట్వేర్ అంతా నేనే ఇది ఉద్యోగాలు మీ వాళ్ళందరూ వెళ్ళి ఉద్యోగాలు చేశారంటే నా వల్లే తమ్ముడు అంటే ఎవడన్నా చదివినోడు ఒక్కడ అనుకుంటాడా ఈయన వల్లనేని? ఇప్పుడు అడుగు ఇవాళ ఇంకా రాష్ట్రం విడిపోయింది, ఇంక ఇప్పుడు చదివితే నవ్వుతారు. ఎందుకంటే అడు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు, బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు, చెన్నైలో ఉద్యోగం, అక్కడ అన్నీ కూడా ఈయన వల్ల వచ్చినాయా, లేదా అమెరికాలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఈయన వల్ల వచ్చినాయా, పోనీ ఈయన చదివించాడా కాలేజీలో? ఆ పేరు రాజశేఖర్ రెడ్డికి ఉంటుంది. ఎందుకని ఫీజు రియంబర్స్మెంట్ అనేది పెట్టబడడం వలన ఇన్ని లక్షల మంది ఇంజనీర్లు అయ్యారు, ఇవాళ దేశ విదేశాల్లో బతుకుతున్నారు. డాక్టర్లకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చాడు కదా, వాళ్ళకే అవకాశం వచ్చింది కదా, అన్ని రకాల వర్గాలకు అవకాశం వచ్చింది కదా. వాళ్ళు ఇంకా కష్ట చెప్పుకోవాలి, వాళ్ళు కూడా చెప్పుకోవట్లేదు కదా, మా స్వకష్టం అన్నీ అనుకుంటారు. ఇంటర్నల్గా ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం వల్ల రాని అనుకోవచ్చు, ఆ పథకం ఆయన వలన అనేది, కానీ బయటకు గనరగా అది కూడా సహజమైన మమ్మా నాన్నల వల్ల మా కష్టం వలన అనుకుంటాం. కాబట్టి ఎదుటోడి కష్టం వలన జరిగింది అనుకుని ఫీల్ అయ్యేటువంటి దాన్ని నాదని చెప్పుకుంటాం. ఇప్పుడు ఈయన ఇచ్చే పథకం డైరెక్ట్ క్యాష్ వెళ్తుంది, ఈ క్యాష్ అక్కర్లేదు అని ఒక్కళ్ళతో అనుమానండి, మాకు క్యాష్ అక్కర్లేదు, రాష్ట్రం చంద్రబాబు గారు వస్తే బాగుపడిపోతుంది. నేను చాలాసార్లు అదే చెప్పాను, బాబు గారు వస్తే బాగుపడిపోతుంది, పవన్ వస్తే బాగుపడిపోతుంది, నాకు ఈ డబ్బులు ఏమి అక్కర్లేదని ఒక్కడతో అనిపించండి. డబ్బులు తీసుకునేవాళ్ళు ఎవ్వడంట బేసిక్గా ఒక్కసారి.